మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ 24/7 యాక్సెస్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డౌన్లోడ్ ద యాప్ అండ్ స్టడీ మెటీరియల్స్ అవర్ మొబైల్ యాప్ విజిట్ www.harshitinstitute.co.in మీరు అనుకున్న జాబ్ ని సాధించండి హర్షిత్ ఇన్స్టిట్యూట్ సెల్ 90322001909676 5257 89 youtube.com హర్షిత్ ఇన్స్టిట్యూట్ నౌ లెట్స్ సీ బడ్జెట్ 2020 దిస్ ఇయర్స్ బడ్జెట్ సో వి హావ్ ఆల్రెడీ సీన్ బేసిక్స్ ఆఫ్ బడ్జెట్ అంటే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బడ్జెట్ వాట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ వాట్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్ దట్ బడ్జెట్ కన్సిస్ట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ వన్ ఈస్ రెవెన్యూ అకౌంట్ అనదర్ వన్ ఈస్ క్యాపిటల్ అకౌంట్ అగైన్ రెవెన్యూ అకౌంట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు రెవెన్యూ రిసీట్స్ అండ్ వాట్ యూ సే క్యాపిటల్ రిసీట్స్ రెవెన్యూ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అండ్ రెవెన్యూ అకౌంట్ అగైన్ కన్సిస్ట్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీట్స్ అగైన్ కన్సిస్ట్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అగైన్ క్యాపిటల్ అకౌంట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్ క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నౌ లెట్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద బడ్జెట్ ఈజ్ రే 2020లో మనం ప్రజెంట్ చేసిన బడ్జెట్ దిస్ బడ్జెట్ ఈజ్ నేమ్డ్ యాజ్ జన్ జన్ కా బడ్జెట్ సో ఇట్ ఈస్ నాట్ ఒక థీమాటిక్ పర్పస్గా తీసుకొచ్చారు దట్ మీన్స్ దిస్ బడ్జెట్ ఫుల్ఫిల్స్ ఆల్ ది ఆస్పిరేషన్స్ అండ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అని చెప్పి జన్ జన్ కా బడ్జెట్ అని పేరు పెట్టారు అండ్ ఇఫ్ యు సీ ఎవ్రీ బడ్జెట్ సెషన్ టిల్ ఇండి స్టార్టింగ్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఇట్ స్టార్ట్స్ విత్ హల్వా సెరమనీ సో ఈ హల్వా సెరమనీ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ బట్ సమ్టైమ్స్ ఇట్ మే సో ఈ హల్వా సెరమనీ ఏంటంటే వి డోంట్ నో వెన్ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండిపెండెన్స్ బిఫోరా ఇండిపెండెన్స్ తర్వాత స్టార్ట్ అయిందా దేర్ ఆర్ నో ప్రాపర్ రికార్డ్స్ కానీ ఏంటంటే వెన్ బడ్జెట్ ప్రిపరే ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ బడ్జెట్ ప్రిపేర్ అయ్యే ముందు ఎంటైర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ ఇట్స్ వేరియస్ అఫీషియల్స్ విల్ బి గ్యాదర్డ్ ఓవర్ దేర్ అండ్ హల్వా విల్ బి కుక్డ్ సో ఎవరెవరైతే బడ్జెట్ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరికీ ఫైనాన్స్ మినిస్టర్ తన చేతుల మీద హల్వా తినిపించి సో దీస్ పీపుల్ విల్ బి సెంట్ ఇన్ టు వన్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ బిల్డింగ్ వేర్ దీస్ పీపుల్ రిమైన్స్ టిల్ 30-45 డేస్ నాట్ కమింగ్ అవుట్ Whoever is involved in budget will be staying over there. అందులోనే ఉండి బడ్జెట్ ప్రిపేర్ అయ్యి కంప్లీట్గా అది ఫైనాన్స్ మినిస్టర్ చేతిలో పెట్టిన తర్వాత దెన్ దే ఆర్ అలౌడ్ టు గో హోమ్. అప్పటి వరకు వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. సో వాళ్ళు ఉండడానికి మొత్తం అక్కడే ఏర్పాట్లు చేస్తారు. దిస్ ఈజ్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ ఆర్ దిస్ ఈజ్ ఏజ్ ఓల్డ్ వాట్ వి సే ట్రెడిషన్ కస్టమ్ కమింగ్ సిన్స్ ఏజెస్ కమింగ్ సిన్స్ ఇండిపెండెన్స్ బట్ ద థింగ్ ఈజ్ వీ డోంట్ నో వెన్ ఇట్ స్టార్టెడ్ ద పాయింట్ ఏంటంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయిందని తెలియదు సో బడ్జెట్ ప్రిపరేషన్ స్టార్ట్స్ విత్ బడ్జెట్ సెరమనీ ఆర్ హల్వా సెరమనీ సో అండ్ నెక్స్ట్ వన్ ఇఫ్ యు సీ దెర్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూనియన్ బడ్జెట్ ర్యాండమ్ ఫ్యాక్ట్స్ బట్ విచ్ మే ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అక్కడక్కడ తగిలిన పాయింట్స్ ఇవి So, for the first time, budget was presented on April 7, 1860. So, that is the first time budget was introduced by the East India Company to the British Crown. Got it? So, April 7, 1860, for the first time budget was introduced. At that time, there was, 1858, 1857 రెవల్యూషన్ తర్వాత టిల్ 1850 ఐ థింక్ యు ఆల్ నో సమ్ బేసిక్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా
Till 1857, East India Company ruled. The rule or the power was in the hands of East India Company, and British Crown used to regulate East India Company, but ikkada East India Company rule chesedi. After 1857 revolt, power was taken into the hands of directly by the Crown. Appudu Crown ochi 1858 Government of India Act dwara the transfer of power or power was transferred from company to crown. So ikkada first time budget aa tarvatane prepare chesaru. So 1858 tarvata 1860 East India Company separate ga cheyaledu eppudu kuda budget. It is British government introduced budget on April 7th 1860, and after that first budget of independent India, got it, only 7.5 months. Since then the term interim budget, that means budget meant for short period, came into being. So independence vachin tarvata fast ga oka budget release chesaru, which is for a very short period. That is the first budget. So adu entante 7.5 months aa tarvata malli government form ayindi, interim government inkokati form ayindi. Form ayin tarvata malli aa tarvata budget first elections tarvata release chesaru. So interim budget ane word independent India independence vachaka release chesaru kabatti, so the term interim budget is related to interim government. And coming to Morarji Desai presented the budget. What is his record? His record is, he is the one who introduced budget for more number of times. So Morarji Desai presented budget for 10 times. Got it? So any finance minister record till now unbroken is Morarji Desai. While in the second place it is P. Chidambaram. P. Chidambaram 8 budgets totally, and 8 budgets released yesterday. So here, yes, because Chidambaram was finance minister in UPA government. Prime Minister Manmohan Singh unnapudu chaala years Chidambaram was the finance minister to in the UPA government. He was a finance minister to Dr. Manmohan Singh. And February 28, 1970, Mrs. Indira Gandhi was the first woman finance minister to present budget. Aa tarvata second malli Nirmala Sitharaman. Coming to the largest words, ikkada 18,650 words was delivered by Dr. Manmohan Singh in 1991, not during his prime ministership, but when he was finance minister. So I mean, that is nothing but economic reforms. That budget introduced economic reforms. Our budget nunchi start ayindi, economic reforms introduced chesedi. So in 1991, the budget presented by Dr. Manmohan Singh became the largest, consisting of 18,650 words, and the shortest with 800 words only, very simple shortest budget was delivered by H.M. Patel in 1977, and it is the shortest budget ever. And coming to here, April 7th 1860 first budget and chusam. So who was the then finance minister? Was it is James Wilson, under British rule presented first budget of India in British Parliament. As British Parliament to introduce chesaru, not here, endukante appadiki we don't have any legislature. So manaki ikkada legislature ledu kabatti, so on behalf of Indian government, in British Parliament, James Wilson was the first to introduce budget in April 7th 1860. Now coming to November 26 1947, the first union budget of independent India was presented by R. Shanmugam Shetty. The first budget of Republic of India means it is after 1950, ante first general election tarvata. Rendu differences unnai, okati whatever we have seen, first budget of independent India, it is R. K. Shanmugam Shetty,
అండ్ రిపబ్లిక్ ఇండియా ఆఫ్టర్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటే ఫస్ట్ లోక్సభలో ఇట్ వాజ్ జాన్ మథాయ్. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. క్వశ్చన్ చాలా ట్రిక్కీ ఉంటుంది, సో యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ ఒక్కోసారి. హూ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హూ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ టు ఇంట్రడ్యూస్ యూనియన్ బడ్జెట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అన్నది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఆర్ షణ్ముగం శెట్టి. ఆర్ హూ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ హూ ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 1950, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాతే వీ బికేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో ఇండిపెండెంట్ ఇండియా అంటే 1947 to 1950 తర్వాత వీఆర్ ఇండిపెండెంట్ అండ్ వీ బికేమ్ ఏ రిపబ్లిక్. గాట్ ఇట్? నౌ రాజీవ్ గాంధీ ఆల్సో ప్రెసెంటెడ్ బడ్జెట్ ఇన్ 1987 to 1988 అండ్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ, దీస్ పీపుల్ బికేమ్ 3 persons ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ టు ఇంట్రడ్యూస్ ద బడ్జెట్. అర్థమైందా? ఐ థింక్ యూ పీపుల్ నో దిస్ బట్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. అండ్ ఇన్ 2001 యశ్వంత్ సిన్హా చేంజ్ ద టైమ్ ఆఫ్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఫ్రమ్ 5 PM to 11 సిన్స్ దిస్ ట్రెడిషన్ వాజ్ హ్యాస్ కంటిన్యూడ్. అండ్ ఇన్ 2017 దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ 2017 రైల్ బడ్జెట్ గాట్ మర్జ్డ్ విత్ మెయిన్ బడ్జెట్. సో 92 years హిస్టరీలో రైల్వే బడ్జెట్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ వాట్ వి సే ఇన్ 1924. సో 1924లో రైల్వే బడ్జెట్ని మెయిన్ జనరల్ బడ్జెట్ నుంచి పక్కకు పెట్టారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2017 వరకు ఇట్ వాజ్ ప్రెజెంటెడ్ సపరేట్లీ బై 2 cabinet ministers, రైల్వే మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. నౌ ఇన్ 2017 ఆఫ్టర్ 92 years కంప్లీట్లీ రైల్వే బడ్జెట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ బడ్జెట్. గాట్ ఇట్? సో హియర్ 4-5 points వచ్చాయి. ఒకటి, April 7, 1860 ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ అండ్ ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ వాజ్ ఆఫ్ ఇండియా వాజ్ జేమ్స్ విల్సన్. గాట్ ఇట్? అండ్ ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా 7.5 months వరకు ఇంట్రిమ్ బడ్జెట్ అది. సో సిన్స్ దెన్ వీ గాట్ ద నేమ్ కాల్డ్ ఇంట్రిమ్ బడ్జెట్. అండ్ హియర్ ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ప్రెజెంటెడ్ బై ఆర్కే షణ్ముగం శెట్టి. ఆ బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన అతను. తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ లోక్సభ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత జాన్ మథాయ్ బికేమ్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. సబ్కా వికాస్, ఫ్రూట్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఓన్లీ ఫ్యూ పీపుల్ గెటింగ్, నో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సబ్కా విశ్వాస్, సో ఎవ్రీబడి టుగెదర్ డెవలపింగ్ వితౌట్ లీవింగ్ ఎనీ సెక్షన్ ఆర్ ఎనీ రీజియన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అలా అయితేనే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అచీవ్ చేసినట్టు అని చెప్పి బడ్జెట్ పూర్తిగా నమ్ముతుంది. సో 3 థీమ్స్, ఆస్పిరేషనల్ ఇండియా, ఎకనామిక్ డెవలప్మెంట్, కేరింగ్ సొసైటీ. దిస్ ఈస్ ద లైన్ టేకెన్ ఫ్రమ్ హర్. ఇది ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేసుకోండి, ఇట్ మే నాట్ బి డైరెక్ట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఫర్ ఎంసీక్యూస్ కాకుండా. ఒకవేళ ఇఫ్ యూఆర్ రైటింగ్ గ్రూప్ ఆన్ మెయిన్స్ ఆల్సో దెన్ దీస్ కైండ్ ఆఫ్ దిస్ వన్ వాజ్ యూస్ వెరీ యూస్ఫుల్. సో వాట్ షీ సే, వాట్ ఇట్ వాజ్ అ లైన్ టేకెన్ ఫ్రమ్ హర్ స్పీచ్. The three broad themes, aspirational India, economic development and caring India, are the flowers in the bouquet that is ease of living. Holding this bouquet together are 2 hands. 1, corruption-free policy-driven good governance and 2, clean and sound financial sector. So, ikkada malloksa manam, yes, economic development, we are looking into, yes. These three are flowers in the bouquet that is ease of living. These three are flowers. అంటే ఈ మూడు ఏది ఎన్ష్యూర్ చేస్తుంది అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఎన్ష్యూర్ చేస్తుంది. సో ఈజ్ ఆఫ్ లివింగ్ తో పాటు మనకేముండాలనుకుంటున్నారు, గుడ్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ పాలసీ డ్రివెన్ గుడ్ గవర్నెన్స్ అండ్ 2, క్లీన్ సౌండ్ వీటి సపోర్ట్ తోని క్లీన్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ విత్ గుడ్ గవర్నెన్స్ వీ వాంట్ ఈజ్ ఆఫ్ లివింగ్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మెయిన్ ఐడియా behind
the introduction of budget this year. Now let's see various components of aspirational India. Choosing there are various components, agriculture, irrigation, etc., etc. In agriculture, irrigation and rural development, Pradhan Mantri Kusum Yojana was introduced, covering 20 lakh farmers. So, this is a solar pump distribution scheme. So, electricity, rural areas, remote areas, electricity, leka, water time, kiraka, pantal chala paade potunai. And correct vaalaku kavalsina time lo water raavu, uneven times lo vastayi. So, dantham chala problems unnai. So, farmers here want water in their demanded time. Vaalu demand chesina time lo undali gaani, government eppudu istha ante appudu kudadu. Danivalla chala loss undi. So, here standalone solar pumps will be distributed to grid connected pumps. Chuddam, next chuddam scheme. First, overall, aim present jesar budget lo. Agriculture, irrigation, rural development. Indulo, viability gap funding for creation of efficient warehouses on public-private partnership. Manaki ippudu cold storage houses untai ikkada. In and around Guntur and Vijayawada, we can see many cold storages. Ala, overall India lo, manaki inta perfect convincho. It is this, the demand of this area because of there is a good, good returns, people can afford these. Kani good returns leni areas lo, industrialists or government is not interested to introduce this. Introduce cheyadaniki ready ledu. So now public private partnership mode lo kotta warehouses teeskravalane plan. And SHGs run village storage scheme to be launched. This village storage scheme entante agriculture produce will be agriculture produce edaithe untado adi market ki chere lopu generally em jarugutundante farmers are storing in their homes vallaku sambandhiche intlalone storage pettukuntaru. So aa storages tho sagam paadaipodamu lekapothe sari care theesukopodamu ila untadi transportation late ainappudu. Now a small warehouses will be created or provided to create in the village itself, which is held by self-help groups. Adavenda self-help groups run chesela plan chestundi. And integration of ENWR with ENAM. See, ENAM, I'll explain you what is this. See, here there are two things: integration of ENWR and ENAM. So ikkada what is ENWR? ENWR means E for electronic, negotiable, warehousing receipt. It is electronic warehousing, electronic negotiable warehousing receipt. What is ENAM? It is also electronic national agricultural mandi. Mandi, or it is also called as market. I will tell you what is these two. Now first I'll explain what is ENAM. See, ENAM entante there is something called APMC, Agriculture Produce Market Committees, APMC center. These APMCs entante these are nothing but physical markets. There are big markets, Ozamjai market, Miralam mandi, ilanti markets. So agricultural produce market, these are very big markets which are handling a lot of business. Chinna markets garu raitu bazar lanti garu, it's a very big market where bulk sometimes ogosar etlunda ante there will be only 2-3 districts kalpi okate APMC untadi ante chuttupakkalna market produce mottham kuda ade market ki ostadi.
అక్కడి నుంచి వేరియస్ సెక్టర్స్, ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ అంటే ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్, మధ్యలో మిడిల్ మ్యాన్ కావాలనుకుంటే మిడిల్ మ్యాన్, ఇలా జరుగుతుంది. దోస్ ఆర్ ఏపీఎంసీస్. టోటల్లీ ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ మోర్ దాన్ 600 అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్. అయితే ఈ ఏపీఎంసీస్తో ప్రాబ్లం ఏంటంటే, సి లెట్స్ సే దెర్ ఈజ్ వన్ బిగ్ మార్కెట్ ఆర్ ఏపీఎంసీ ఇన్ యూపీ. నౌ ఇన్ దిస్ యూపీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఆనియన్స్. ఆనియన్స్ డిమాండ్ బాగా పెరిగిపోయింది యూపీలో. లెట్స్ సే ఇట్ రీచ్ 100 rupees ఆర్ 150 rupees పర్ కేజీ. బట్ ఇన్ ఏపీ ఇట్ ఈస్ నార్మల్, జస్ట్ 20 rupees, 15 rupees, 10 rupees దగ్గరే ఉంది. నౌ డిమాండ్ ఈజ్ వెరీ హ్యూజ్ ఇన్ ఉత్తరప్రదేశ్ మార్కెట్. నౌ దిస్ మార్కెట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఏపీ ఫార్మర్. ఏపీ ఫార్మర్కి అవైలబుల్లో లేదు. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇదంతా కానీ, లేదా వీళ్ళు అక్కడ రీచ్ అయిన తర్వాత డిమాండ్ ఉంటుందా లేదా. సో టిల్ దే రీచ్ ద మార్కెట్ వెదర్ డిమాండ్ విల్ బి దేర్. అగైన్ ఇంకోటి ఏంటి, ఎవ్రీ ఫార్మర్ హ్యాజ్ ఏ ఐడెంటిటీ ఐడి కార్డ్, సో నియర్ బై ఏపీఎంసీలో రిజిస్టర్ అయి ఉంటాడు. సో ఈ కెన్ గో టు దట్, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక మన స్టేట్లో కార్డ్ ఇస్తారు. సో ఈ స్టేట్లో ఉన్న ఏ మార్కెట్కైనా మనోడు ప్రొడ్యూస్ తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాడు. బట్ ఇప్పుడు సపోజ్ మనోడు ప్రొడ్యూస్ తీసుకెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ హ్యాస్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఈ దాంట్లో అక్కడ డిమాండ్ ఉంటుందా తెలియదు, లేదా తెలియదు, మా ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో ప్రొడక్ట్స్కి ఏమైతే తెలియదు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏపీఎంసీస్ అన్నీ కూడా ఇట్ ఈజ్ నాట్ యూ, ఇట్ బికేమ్ లోకల్. ఆ లోకల్లో ఉన్న ఫార్మర్కి మాత్రమే యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. సో దానికోసం ఏం చేశారంటే, గవర్నమెంట్ క్రియేటెడ్ అన్ ఎలక్ట్రానిక్ పోర్టల్ కాల్డ్ ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ మండీ అని చెప్పి. ఇట్ ఈస్ జస్ట్, ఇట్ ఈస్ అ వెబ్సైట్ యాక్చువల్లీ. సో ఇట్ ఇంటిగ్ ఆల్ దీస్ 585, నియర్లీ 600 ఏపీఎంసీస్ ఆర్ కనెక్టెడ్ ఎలక్ట్రానికల్లీ. అన్ని ఏపీఎంసీస్ని కనెక్ట్ చేశారు త్రూ ఈనామ్. కనెక్ట్ చేసిన తర్వాత నౌ ఈచ్ అండ్ ఎవ్రీ ఏపీఎంసీ క్లియర్లీ రిప్రజెంట్స్ హియర్ నౌ, అండ్ ఫార్మర్స్ కెన్ రిజిస్టర్ త్రూ ఈనామ్. ఈనామ్ యాప్ కూడా ఉంది, వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొడ్యూస్ ఎక్కడ ఉన్నా కూడా సింప్లీ దే కెన్ ఆన్లైన్లో సెల్ చేయొచ్చు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అమెజాన్. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ మనం చూసుంటాం కదా, సింప్లీ ఫార్మర్స్ కెన్ షో దేర్ ప్రొడ్యూస్. సో డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ నెగోషియేట్ చేసి వాళ్ళు ఇది చేయొచ్చు. దట్ ఈజ్ ఈనామ్. సో ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్. సో ఇట్ ఈస్ అ పాన్ ఇండియా మార్కెట్. ఎక్కడ డిమాండ్ ఉన్నా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఏపీఎంసీస్ అన్ని కనెక్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ఎవరికైనా కావాలనుకుంటే దాన్ని ఆర్డర్ చేయొచ్చు. సో ఫార్మర్ వెళ్ళిన తర్వాత ఫార్మర్స్ దే నౌ డోంట్ నీడ్ సపరేట్ రిజిస్ట్రేషన్, బికాస్ త్రూ ఈనామ్ దే విల్ బి రిజిస్టర్డ్ ఇన్ యూపీ మార్కెట్. సో పోయే ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక ఎలక్ట్రానిక్ బిల్ జనరేట్ అయిపోతుంది, ఆటోమేటికల్లీ దే కెన్ గో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ద ఏపీఎంసీస్ ఈనామ్. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, దీంట్లో ENWR, నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్. వాట్ ఈజ్ నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసీట్? ఇట్ ఈస్ నథింగ్ బట్, వేర్ హౌసెస్ అంటే అందరికి తెలుసు అనుకుంటా, వాట్ ఈజ్ అ వేర్ హౌస్? వేర్ హౌస్ ఆర్ నథింగ్ బట్ గోడౌన్స్. ఈ గోడౌన్స్లో లెట్ సే ఐ హ్యావ్ సమ్వేర్ అరౌండ్ 50 tons of cotton. That much of cotton now I cannot store in my home. Anta space ledu. I am a farmer. So nenu em chesanu, godown ki vellanu, aa godown lo store chesanu. Now I'll get a receipt from that godown that I am keeping that 50 tons in that particular warehouse. That receipt I'll get. Now అది దాన్ని కూడా ఏం చేశారంటే, ఫస్ట్ అది ఫిజికల్ రిసీట్ ఉండే, తర్వాత ఎలక్ట్రానిక్ రిసీట్ చేశారు. గవర్నమెంట్ వేర్ హౌసెస్ ఉన్నాయి, ప్రైవేట్ వేర్ హౌసెస్ ఉన్నాయి, ఆల్ ఆర్ లింక్డ్ విత్ దిస్ ENWR. నౌ దట్ రిసీట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఈనామ్. అంటే వాళ్ళు ఆ రిసీట్ ప్రొడ్యూస్ చేస్తే ఆల్రెడీ మనోడి దగ్గర
ఆల్రెడీ ఆ ఫార్మర్ దగ్గర 50 టన్స్ కాటన్ ఉన్నట్టు. సో సింప్లీ బై షోయింగ్ దట్ వేర్ హౌస్ రిసీట్ దట్ ఐఎమ్ హ్యావింగ్ మై కాటన్ ఇన్ ద వేర్ హౌస్, సో సి మై ENWR విచ్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ అప్రూవ్డ్ అథారిటీ. సో దే కెన్ సెల్ దేర్ ప్రొడ్యూస్ త్రూ ఈనామ్. సో వాళ్ళు ప్రొడ్యూస్ని పక్కనే పెట్టుకొని ఇది చేయాల్సిన అవసరం లేదు, ENWRని ఈనామ్ని ఇంటిగ్రేట్ చేశారు ఈ ఇయర్ నుంచి. అండ్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ENWR అండ్ ENR ఆర్ ఈనామ్. సో కిసాన్ రైల్ అండ్ కృషి ఉడాన్ టు బి లాంచ్ బై ఇండియన్ రైల్వేస్. లెట్ సి వాట్ ఈస్ దిస్. నెక్స్ట్ పేజెస్లో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. కిసాన్ రైల్ అండ్ ఎక్స్క్లూజివ్ ట్రైన్, కృషి ఉడాన్ ఎక్స్క్లూజివ్ ట్రైన్ టు టేక్ ద కార్గో బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ FMD అండ్ FMD హియర్ మీన్స్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఇది మనకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ ఎ కామన్ డిసీజ్ వాట్ వి సే ఇన్ క్యాటిల్. సో దే ఆర్ దే వన్ ఆఫ్ ది డెడ్ డీల్. అంటే టైమ్లీ తీసుకోకపోతే చాలా వరకు క్యాటిల్ ఎగిరిపోతుంటాయి. అండ్ బ్రూసెల్లోసిస్ ఈజ్ వన్ ఆర్ క్యాటిల్ డిసీజ్. సో ఎక్స్క్లూజివ్లీ షీప్లో గోట్లో వస్తుంటాయి. ఎలిమినేషన్ ఆఫ్ దిస్ FMD అండ్ బ్రూసెల్లోసిస్ బై 2025 ఇన్ షీప్ అండ్ గోట్. ఒక్కోసారి ఇట్లాంటి క్వశ్చన్స్ భలే పడతాయి. Which of the following is a what we say prominent disease, is a common disease which is endukante okka sari budget lo edanna denanna maatladarante that becomes very important for exam. Idi manaku botany or lekapothe biology nuncho icharu anukuntaru, but that was highlighted in the budget. So leda question may be like this also. In budget 2020, government kept a goal to remove these two diseases by dash year 2025. And next, increasing the coverage of artificial insemination to 70%, around 50% on this 70% artificial insemination. That means not through natural rearing but by artificial. అంటే మన టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలానో వాళ్ళకి వాటికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అలా. డబ్లింగ్ ఆఫ్ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ by 2025. గుర్తు పెట్టుకోండి, ఇయర్ డబ్లింగ్. ఏమంటున్నాడు, డబ్లింగ్ ద మిల్క్ ప్రాసెసింగ్. ఇప్పటికే మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ఈజ్ నంబర్ వన్. గాట్ ఇట్? ఇన్ మిల్క్ ప్రొడ్యూసింగ్ ఇండియా స్టాండ్స్ నెంబర్ వన్. సో డబ్లింగ్ ద మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ బై 2025. అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ ఈస్ 15 lakh crores బై 2020-21. అగ్రికల్చర్ క్రెడిట్ అంటే ఫార్మర్స్కి ఇచ్చే లోన్స్ టార్గెట్ నెక్స్ట్ ఇయర్ 2020-21 అంటే నెక్స్ట్ ఇయర్, దిస్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 15 lakh crores పెట్టారు. లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 11 lakh crores ఉండే. అంతకుముందు బడ్జెట్లో ఇట్ వాజ్ 10 lakh crores. ఈ ఇయర్ బడ్జెట్లో ఇంకా 4 lakh crores ఇంక్రీజ్ చేశారు. అగ్రికల్చర్ క్రెడిట్ ఈస్ గివెన్ బై వేరియస్ వాట్ వీ సే NABARD, RRBs, various other banks, financial institutions or microfinance institutions, వాళ్ళ ద్వారా ఇప్పిస్తారు. సో అగ్రికల్చరల్ క్రెడిట్ టార్గెట్ ఎంత ఇయర్? 15 lakh crores. లిజన్ కేర్ఫుల్లీ, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఫిష్ ప్రొడక్షన్ టార్గెట్ టు 200 lakh tons బై 2022-23. గాట్ ఇట్? Fish production target 200 lakh tons by 2022-23. And another 45,000 acres of aquaculture to be supported. Aquaculture, I think you know, fish farming. Fish farming and what we say, the prawns farming. So another 45,000 acres will be provided. Ekkanchana teesi dani provide chestuntaru. So fishery extension through 3047 Sagar Mitras and 500 fish FPOs, farmer produce organization. Sagar Mitras are nothing but those organizations which support fishing. Rice fishery exports to 1 lakh crores by 2024-25. Fishery exports value ni 2024-25 varaku 1 lakh crores cheyalani target. What it? So note it down properly
అండ్ ట్రై టు రిమెంబర్. ఇలాంటివి రిమెంబర్ పెట్టుకోవాలి. దెర్ ఇస్ నో లాజికల్ థింగ్ టు అండర్స్టాండ్. రిమెంబర్ దిస్, దీస్ ఆర్ స్ట్రైట్ అవే ఫ్యాక్ట్స్. రివైజ్ ఇట్ ఫర్ 5 to 6 టైమ్స్. ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ, ఎంత రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుండిపోతాయి ఇవి. సో లెట్ సీ నెక్స్ట్ వన్. ఇన్ అగ్రికల్చర్ వైల్ గివింగ్ అగ్రికల్చర్స్, అంటే అగ్రికల్చర్లో పెట్టేటప్పుడు, వెన్ టాకింగ్ అబౌట్ అగ్రికల్చర్, షీ టాక్డ్ అబౌట్ 16 యాక్షన్ పాయింట్స్ ఫర్ అగ్రికల్చర్. ఇందాక దాంట్లో కొన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి, బట్ వీల్ రివైజ్ ఇట్. సో 16 యాక్షన్ పాయింట్స్ ఫర్ అగ్రికల్చర్, వాట్ ఆర్ దే, లెట్ సీ. సో టోటల్ బడ్జెట్, అవుట్ ఆఫ్ టోటల్ బడ్జెట్ 1.6 lakh crores ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రికల్చర్ అండ్ 1.23 lakh crores ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో టోటల్ 2.83 lakh crores ఈజ్ రిజర్వ్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కంబైన్లీ. సో అగ్రికల్చర్కి ఎంత? 1.6 lakh crores, వేరాజ్ రూరల్ డెవలప్మెంట్ 1.23 lakh crores. సో కంబైన్డ్, దీస్ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్, గ్రూప్ టూలో ఇవన్నీ డైరెక్ట్ బుల్లెట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ బడ్జెట్ 2021? ఇట్ ఈస్ సింపుల్, 1.6 lakh crores. సో రివైజ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఇందాక మనం చూసాము అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ 15 lakh crores, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 16-పాయింట్ అజెండా. కాంప్రిహెన్సివ్ మెజర్స్ ఫర్ 100 వాటర్ స్ట్రెస్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రపోజ్డ్. ఇండియాలో దేర్ ఆర్ సమ్ డిస్ట్రిక్ట్స్ వేర్ ఆర్ వాటర్ స్ట్రెస్డ్, అంటే వాటర్ స్కేర్సిటీ చాలా హెవీగా ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ అగ్రికల్చర్ వాటర్ పక్కన పెట్టండి, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా కష్టం ఉన్న డిస్ట్రిక్ట్స్ చాలా ఉన్నాయి. విదర్భ రీజియన్, నార్థన్ తెలంగాణ రీజియన్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్, ఆ దండకారణ్య రీజియన్, ఛత్తీస్గఢ్, ఇట్లాంటి రాజస్థాన్, సమ్ పార్ట్స్ ఆఫ్ వాట్ వి సే మహారాష్ట్ర, సమ్ పార్ట్స్ ఇన్ కర్ణాటక, సమ్ పార్ట్స్ ఇన్ మధ్యప్రదేశ్, బుందేల్ఖండ్ రీజియన్, చంబల్ రీజియన్, ఇలాంటి దాంట్లో దెర్ ఆర్ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ ఐడెంటిఫై. టోటలీ 100 మోర్ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్స్ కాంప్రిహెన్సివ్ మెజర్స్ విల్ బి టేకెన్. బ్లూ ఎకానమీ టు ప్రొవైడ్ బూస్ట్ టు ఫిషరీస్. ఇందాక మనం ఫిషరీస్ చూసినట్టు, ఫిషరీస్ దాంట్లో మోర్ మెజర్స్ విల్ బి టేకెన్. కిసాన్ రైల్, లెట్ సి కిసాన్ రైల్, కృషి ఉడాన్. రైల్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ ట్రైన్ ఫర్ టు వాట్ వి సే దాని ఏమంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ దీన్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ టు మూవ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ కోసము ఇది చేసింది అది. సో వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ ఫర్ బెటర్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్ హార్టికల్చర్ సెక్టర్. సీ ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విల్ బి సెలెక్టెడ్ అండ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ విల్ హ్యావ్ మోర్ సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ మార్కెటింగ్ విల్ బి ప్రమోటెడ్ బై గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. గవర్నమెంటే దాన్ని మార్కెట్ చేస్తుంది, దానికి జిఐ ట్యాగ్ ఇప్పించడము, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విల్ బి సెలెక్టెడ్, స్కీమ్ రీసెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ ఫర్ బెటర్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఫ్రమ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ విల్ బి సెలెక్టెడ్ అండ్ గవర్నమెంట్ ప్రమోట్స్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. పిఎం కుసుమ్, లెట్ సీ వాట్ పిఎం కుసుమ్ ఇన్ ద నెక్స్ట్ పేజెస్. 9th విలేజ్ స్టోరేజ్ స్కీమ్. ఇందాక చెప్పాను విలేజెస్లో స్టోరేజెస్ చాలా కష్టం. సో విలేజెస్లో స్టోరేజెస్ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, నౌ దే ఆర్ సెల్ఫ్ హెల్ప్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్, ఐ థింక్ ఆల్ పీపుల్ యు నో దిస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ ఇప్పుడు డ్వాక్రా మహిళా గ్రూప్స్ తెలిసే ఉంటాయి, డ్వాక్రా మహిళా గ్రూపులు, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే. సో ఇట్ ఈస్ అ స్మాల్ గ్రూప్ ఆఫ్ విమెన్ ఫార్మ్డ్ ఇన్ విలేజెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ సిటీస్, సో దట్ వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి, బ్యాంక్ సైడ్ నుంచి ఫైనాన్సెస్ దొరుకుతూ ఉంటాయి. సో ఆ ఫైనాన్సెస్ని బేస్ చేసుకొని దే విల్ హెల్ప్ దెమ్సెల్వ్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్. వీటికి యూజ్ చేసుకుంటుంటారు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరు కూడా. డ్వాక్రా మహిళా గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్లీ. సో అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇప్పుడు కొత్తగా వేర్ హౌజెస్ అప్పచెప్తారు, సో దట్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూస్ ఇన్ వాట్ విలేజెస్. సో అది ఎక్కడో డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి డిస్ట్రిక్ట్స్లో వేర్ హౌసింగ్ లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ దొరకక ఫుల్ అయిపోయి
సో ఫార్మర్స్ పంటను ఇంట్లోనే పెట్టుకొని అది పాడైపోయేలా కాకుండా ఎవ్రీ విలేజ్ ఏ కామన్ వేర్ హౌస్ విల్ బి కన్స్ట్రక్టెడ్ అండ్ దట్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ వేర్ హౌస్ విల్ బి గివెన్ టు దట్ పర్టిక్యులర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ విలేజ్ అండ్ హియర్ నాబార్డ్ టు మ్యాప్ జియో ట్యాగ్ అగ్రి వేర్ హౌసెస్ కోల్డ్ స్టోరేజెస్ రెఫర్ వ్యాన్ ఫెసిలిటీస్ సో జియో ట్యాగింగ్ సీ జియో ట్యాగింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు లెట్స్ సే వి వాంట్ టు గో టు బస్ స్టాండ్ సో బస్ స్టాండ్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయగానే ఇఫ్ యూ టైప్ విజయవాడ బస్ స్టాండ్ దెన్ ఆటోమేటికలీ ఇట్ ద నేమ్ విల్ వీ కెన్ సీ నేమ్ క్లియర్లీ ఆన్ దట్ సో దాన్ని జియో ట్యాగింగ్ అంటారు సో జియో ట్యాగింగ్తో ఏంటంటే వీ కెన్ క్లియర్లీ ఐడెంటిఫై వేర్ ఇట్ ఈజ్ సో ఇప్పుడు నాబార్డ్ ఏం చేస్తా అంటే ఇండియాలో ఉన్న అగ్రికల్చర్ వేర్ హౌస్ అన్నిటి కూడా అలా జియో ట్యాగింగ్ చేసి కోల్డ్ స్టోరేజ్ ఎక్కడున్నాయి వ్యాన్ ఫెసిలిటీస్ కొన్ని కోల్డ్ స్టోరేజ్ వ్యాన్స్ ఉంటాయి ఇవన్నీ ఎక్కడున్నాయో జియో ట్యాగ్ చేస్తుంది సో దట్ ఫార్మర్స్ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వేర్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ అండ్ అరౌండ్ దెమ్ గాట్ ఇట్ అండ్ ఈఎన్డబ్ల్యూఆర్ ఈనామ్ యూసన్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది 16 పాయింట్స్ అజెండా ఫోకస్ ఆన్ డబ్లింగ్ ద మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ టు 108 million tons బై 2025 ఆల్రెడీ చూసాం బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ట్రెడిషనల్ ఆర్గానిక్ అండ్ ఇన్నోవేటివ్ ఫర్టిలైజర్స్ దీనికి ఇప్పటి నుంచి పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు దెర్ ఆర్ నో టార్గెట్స్ కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తారంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ లేకపోతే సపోర్ట్ ఇది కల్పిస్తుంది సో మెజర్స్ విల్ బి టేకెన్ ఫర్ ఆర్గానిక్ నేచురల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎందుకంటే ఫర్టిలైజర్స్ ఫుడ్ తినలే చచ్చిపోతున్నారు పబ్లిక్ ఇఫ్ యూ సీ there are some news that even in mother's milk DDT was identified DDT అనేది ఒక ఫర్టిలైజర్ యాక్చువల్లీ ఇట్స్ ఎ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ సో మదర్స్ మిల్క్లో కూడా వాటి చిన్న చిన్న ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి అంటే త్రూ ప్లాంట్స్ వీఆర్ ఈటింగ్ దోస్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫైనల్లీ దే ఆర్ రిమైనింగ్ ఇన్ ద బాడీ ఫర్ లాంగర్ టైమ్ డిస్ట్రాయింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ పబ్లిక్ సో ఆ ఫర్టిలైజర్ వేసిన తింటూ బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడము లేకపోతే అన్నెసరీ క్యాన్సర్స్ రావడం ఇవన్నీ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఫర్టిలైజర్స్ సో మోర్ పబ్లిక్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు మోర్ హెల్త్ కాన్షియస్ ఇన్ దీస్ డేస్ సో ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు సో గవర్నమెంట్ అండ్ ఇంకోటి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వల్ల సాయిల్ ఫర్టిలిటీ బాగా దెబ్బతింటుంది సాయిల్ ఫర్టిలిటీ విల్ బి డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఫర్టైల్ ఆ సాయిల్ కూడా దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు వాట్ వి సే బ్యారన్ ల్యాండ్స్ ఎనీవే సో మెజర్స్ విల్ బి టేకెన్ అండ్ దట్ మీన్స్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది కానీ ఏ రకంగా సపోర్ట్ ఇస్తుంది అనేది తెలియదు బట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకటి ఇది ఒకటి క్రియేట్ చేస్తుంది దీన్ దయాల్ అంత్యోదయ యోజన సో 0.5 crore హౌస్ హోల్డ్స్ మొబిలైజ్ ఫర్ పావర్టీ అలివియేషన్ సి దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ పావర్టీ అలివియేషన్ కోసం సే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ టైప్ ప్రోగ్రామ్ అండ్ స్టేట్స్ హూ అండర్టేక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ లాస్ టు బి ఎంకరేజ్ ఇష్యూడ్ బై ద సెంటర్ అంటే సెంటర్ ఇష్యూ చేసిన లాస్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇస్తారు ఎందుకంటే సి ఫర్ ఎగ్జాంపుల్ బోత్ సెంటర్ అండ్ లెట్స్ సే పిఎం కిసాన్ యోజన ఉంది సెంటర్లో అండ్ ఇన్ తెలంగాణ దే హ్యావ్ రైతు బంధు నౌ ఇన్ దట్ ఇన్ ది స్టేట్ ది స్టేట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద సెంటర్ స్కీమ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్కీమ్ బట్ హియర్ ఇక్కడ ఏమంటున్నాయంటే ఎవరైతే సెంటర్ స్కీమ్స్ ఫాలో అవడం సెంట్రల్ లాస్ ఫాలో అవుతారో ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ దెమ్ దే విల్ బి ఎంకరేజ్డ్ హౌ దే ఆర్ ఎంకరేజ్డ్ మోర్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ సో మా మాట కరెక్ట్గా 100% వింటే మేము ఇంకా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పి సో నెక్స్ట్ దీస్ ఆర్ 16 పాయింట్ అజెండా ఆఫ్ అగ్రికల్చర్ నౌ లెట్స్ సీ వేరియస్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ కవర్డ్ హియర్ ఇక్కడ కృషి ఉడాన్ అని ఇందాక వచ్చింది వాట్ ఈస్ కృషి ఉడాన్ ఇట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఆర్ ప్రమోటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆన్ ఇంటర్నేషనల్ నేషనల్ రూట్స్ ఇంప్రూవ్ వాల్యూ రియలైజేషన్ ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ అండ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఇదేం లేదు
Ministry of Civil Aviation will establish special flights to move agricultural produce. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడానికి కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ వేస్తామని చెప్పి కొత్త ప్రపోజల్ ఇది. గాట్ ఇట్? ఎన్ని అని చెప్పలేదు, బట్ సమ్హౌ అది ప్లానింగ్లో, అది ప్లానింగ్లో ఉంది. వీఆర్ ఇనిషియేటింగ్ దట్ కిసాన్ రైల్, నేషనల్ కోల్డ్ సప్లై చైన్. సో ఇందులో ఏంటి, పెరిషబుల్స్, మిల్క్, మీట్, ఫ్లెష్. సో ఇండియన్ రైల్వేస్ విల్ సెటప్ ఎ కిసాన్ రైల్ through PPP arrangements, refrigerated coaches in express and freight trains as well. So express train ki freight trains ante goods idi. So mamulu passenger trains and goods trains lo extra bogie add chesi avvi refrigerated coaches untai, so that ivanni easy ga transfer cheyochu, oka place nunchi inko place ki pampichochu. So kisan rail and krishi udan, krishi udan is of ministry aviation, civil aviation, this is by railways. So finally, total budget for agriculture is 1.6 lakh crores. Here it is 1.23. Total for agriculture and rural development, it is 2.83 lakh crores this year.